నమస్కారమండి విద్యార్థులారా ఈనాటి భాషా దర్శిని కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం కాలాల గురించి చర్చిస్తాం తెలుగు భాషలో ముఖ్యంగా మూడు కాలాలు ఉంటాయి అవి భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ తదర్మ కాలాలు కలసి చూడామా కాలాలు Tenses. కింది వాక్యాలను గమనించండి. ఇప్పుడు నేను ఒక పాట పాడుతున్నాను. నిన్న నీవు బడికి ఆలస్యంగా వచ్చావు. రేపు అతను తెలుగు సినిమా చూస్తాడు. పై వాక్యాలలో క్రియాపదాలు మూడు రూపాలలో కనిపిస్తున్నాయి. ఒక పని జరిగే కాలాన్ని బట్టి క్రియాపదాలు మార్పు చెందుతాయి. ఇలా కాలాలు ప్రధానంగా మూడు రకాలు. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. జరిగిపోయిన దాన్ని తెలిపేది భూతకాలం. ఉదాహరణలు: నిన్న అమల పెందలకడనే నిద్ర లేచింది, పళ్ళు తోముకుంది, స్నానం చేసింది, కొత్త బట్టలు వేసింది, బడికి బయలుదేరింది. జరుగుతున్న దాన్ని గురించి తెలిపేది వర్తమాన కాలం. ఉదాహరణలు: సూర్యుడు ఉదయిస్తున్నాడు, పక్షులు ఎగురుతున్నాయి, రైతులు పొలానికి వెళ్తున్నారు. మామూలుగా ఇప్పుడు, ప్రస్తుతం అనే పదాలు వర్తమాన కాలాన్ని సూచిస్తాయి. జరగబోయే దాన్ని తెలిపేది భవిష్యత్ కాలం. రేపు, ఎల్లుండి, వచ్చే, రాబోయే అనే పదాలు భవిష్యత్ కాలాన్ని సూచిస్తాయి. ఉదాహరణలు: ఎల్లుండి రామయ్య సంతకు వెళ్తాడు, కూరగాయలు కొంటాడు, ఇంటికి తిరిగి వస్తాడు. ఇప్పుడు ఈ కింది వాక్యాలను చదవండి. ఆవు పాలు ఇస్తుంది. ప్రతి సంవత్సరం మేం సంక్రాంతి పండగ జరుపుకుంటాం. నది ప్రవహిస్తుంది. సూర్యుడు పడమర దిక్కులో అస్తమిస్తాడు. పై వాక్యాలలో నున్న ఇస్తుంది, జరుపుకుంటాం, ప్రవహిస్తుంది, అస్తమిస్తాడు అనే క్రియలు తదర్మ కాలానికి చెందినవి. తదర్మ కాలంలో ఉన్న క్రియలు అలవాట్లను సూచిస్తాయి. Habitual tense. ప్రతి, రోజు, మామూలుగా మొదలైనవి తద్ధర్మ కాలాన్ని సూచిస్తాయి. సాధారణంగా భవిష్యత్ తద్ధర్మ కాలాలలో క్రియలు ఒకే విధంగా రాయబడుతాయి.
అభ్యాసం. ఇప్పుడు కింది క్రియలను సరియైన కాలంలో రాయండి. మొన్న నాన్నమ్మ మిఠాయిలు తయారు క్రియ చేయు. రేపు పిల్లలు ఒక కథ చదువు. రోజు మేం రొట్టె క్రియ తిను. గత వారం దర్జీ నా చొక్కా కుట్టు. చెట్లు నీడను ఇచ్చు. దీనితో మన ప్రస్తుత కార్యక్రమం పూర్తి అవుతున్నది. కాలాల గురించి మీరు బాగా నేర్చుకున్నారని ఆశిస్తున్నాం. ఇక సెలవు. ధన్యవాదం. నమస్కారం.